37వ డివిజన్లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే ముందు శంకర్ గారు చెప్పారు, ఆ డివిజను ఎలక్షన్ కమిషనర్ గారి యొక్క పర్మిషన్ తీసుకొని ఆ డివిజన్లో క్యాంపెయిన్ చేస్తానికి మా మల్లేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క కోడలు గారైన కావ్య గారితో కలిసి మా కార్యకర్తలు అందరం కలిసి తిరుగుతున్నాము. ఆ తిరిగే క్రమంలో వాళ్ళ ప్రభావతి వాళ్ళ అనే ఎవరొక అమ్మాయి మాట్లాడింది. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు, వాస్తవంగా అసలు ఆమె ఎవరో తెలియదు, వాళ్ళ హస్బెండ్ ఎవరో తెలియదు. ఆమె ఎందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది, అది ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఎవరైనా ఓటు అడిగే అనేది ప్రతి ఒక్కరికి ఇచ్చిన హక్కు. మన కలెక్టర్ గారు కూడా చెప్పారు, ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోండి, ఓటు హక్కును వినియోగించుకోండి అని చెప్పి చెప్పారు. అలా కాకుండా ఆమె ఆ ఓటు వేయొద్దు, అసలు వైసీపీకే వేయొద్దు, వీళ్ళు గుండాలు అని అసభ్యకరమైన పదజాలంతో ఆమె తిట్టిన వీడియో అనేది అంతకు అందరితో టెలికాస్ట్ అయింది. అంటే నేను ఒకటే అడగదలుచుకున్నాను, మీకు ఒకవేళ ఇష్టం లేదు వైసీపీకి అంటే మీరు కాముగా ఉండండి, మేము అభ్యర్థిస్తాము, వేస్తే వేయండి, వేయకపోతే వేయకపోండి. దానికి కావాలని ఇందాక శంకర్ గారు చెప్పినట్టు అంతకుముందు అక్కడ ఉన్న 37వ కార్పొరేటరు అతను ఓటు ఎలక్షన్ జరిగేటప్పుడు అసలు లేనుకోలేడు. అతనికి బాగులేక హాస్పిటల్లో ఉంటే మేము 39వ డివిజన్లో మేము పోటీ చేసినా కూడా 37వ డివిజన్లో మాకంతా తెలిసిన వాళ్ళు ఫస్ట్ నుంచి అక్కడ ఉండవాళ్ళం కాబట్టి ఆ డివిజన్లో నా డివిజన్ వదిలిపెట్టి ఇక్కడ తిరిగి ఆయన గెలిపించాం. గెలిపించిన కాడినుంచి వచ్చిన కాడినుంచి ఫస్ట్లో బాగానే ఉన్నాడు గురువుగారు అని. తర్వాత ఉండే కొద్దీ అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే మాకు తర్వాత అర్థమైంది, ఆ డివిజన్ని నాశనం చేసి కోవర్ట్లాగా మన పార్టీలో చేరాడు అనేది మాకు అర్థమైంది. వైసీపీలోకి కోవర్ట్లాగా తెలుగుదేశంలో నుంచి వచ్చిన అతను మన కోవర్ట్లాగా చేరి ఇక్కడ ఏ పనులు చేయకుండా పనులు ఏదైనా చెప్పి చేపించే వాళ్ళని అడ్డుకోవటం, మా డివిజన్ అధ్యక్షుడు గునుపాటి వెంకారెడ్డి ఆ డివిజన్ మీద పట్టున్నాడు, అంతా ఇల్లు తిరిగి ప్రతి ఇంట్లో ప్రతి పేరు తెలిసినాడు వాడు. అతను నేను ఇద్దరం కలిసి కష్టపడుతున్నామని తర్వాత ఇందాక శంకర్ గారు చెప్పారు, అదంతా చాలా మైనస్ అయింది, దీన్ని ఒక లెవెల్లో పెట్టాలంటే అని చెప్పి వాసన్న గారు వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని మమ్మల్ని దానికి ఆ డివిజన్కి కన్వీనర్గా అండ్ ఇద్దరిని పెట్టారు. క్షేత్రంలో బీసీ కులాలందరికీ ఆరామ క్షేత్రాలు ఇచ్చి 20 కులాలకి ఒకటి కామన్గా 50 లక్షల రూపాయల డబ్బులు ఆయన కొంత డబ్బులు ఇచ్చి మొత్తం కట్టించిన ఘనత మల్లేని శ్రీనివాసరెడ్డి గారిది. అలాంటి నాయకుడు అంతా బీసీలు మొత్తం నడుస్తారు. నీ దగ్గరికి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బీసీలు అంతా వస్తే బ్యాంకులు దోపిడీ చేయాలా, మీ బీసీలకి ఏం పని లేదా అని బీసీలను నిందించిన వ్యక్తివి నువ్వు. ఇప్పుడు కొడతాను అంటున్నావు, రా కొట్టు, నువ్వు కొడితే మేము చూస్తా ఊరుకున్నాం, గాజులు దొడుకున్నావా. నేను చెప్తున్నా, నువ్వు రాజకీయం చేసుకుంటే నీ రాజకీయం నువ్వు చేసుకో, కులాలను రెచ్చగొట్టి కులాల మీద కానీ ఇది చేసేయాలి పండితే కులాలన్నీ ఒకటయ్యి మీకు ఏం చేయాలో చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మళ్ళీ ఇంకొక మాట కూడా అన్నారు మీరు, వైసీపీ నాయకులు మందు తాగి గంజాయి తాగి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని గూండాలు అంటున్నావు. వాళ్ళు కాదు గూండాలు, గూండాలుగా ప్రవర్తించి డివిజన్లోకి వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మీ కార్యకర్తలు ఎట్టబడితే అట్ట ఇది చేయబట్టే అది జరిగింది. రెచ్చగొట్టడం, నువ్వు రెచ్చగొడుతున్నావు వాళ్ళు రెచ్చిపోతున్నారు. అలాంటివి మానుకొని నీ ఎలక్షన్ నువ్వు చేసుకో, మా ఎలక్షన్ మేము చేసుకుంటాను, మంచి వాతావరణంలో ఎలక్షన్ చేసుకుంటే నీకు బాగుంటుంది మాకు బాగుంటుంది. అంతేగాని నువ్వు ఏదో ఒక స్విచ్ పెట్టాలని చూస్తే అంతకంటే ఎక్కువ తుఫాన్ అయి మీకు కొట్టిద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.